తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే దల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కేశవనగర్ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడుగోజు ఏడుకొండల్, టీఆర్ఎస్ నాయకులు ఆకుమూర్తి వెంకట వెంకటేశ్వర్లు, బచ్చలకూరి శ్రీనివాస్, చింతల వెంకటేశ్వర్లు, చిన్నం రమేష్ బాబు, అంజయ్యం, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.